మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపావళి అంటేనే కోటి కాంతులతో వెలుగులను వెదజల్లే పండుగ. ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునే పండుగ. కులం మతం అనే తేడా లేకుండా అందరూ జరుపుకునే పండుగ ఈ దీపావళి. చీకటిని ప్రాలదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అలాంటి ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి నుండి నాలుగు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అని మన పండితులు చెప్తున్నారు. వారెవరో ఈరోజు మనం తెలుసుకుందాం. దీపావళి నుంచి నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల వరకు ఈ నాలుగు రాసుల వారికి రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఈ నాలుగు రాసుల వారికి రాహువు కేతువులు ఇచ్చే బలం చాలా బలమైనది. ఎవరికైతే ఈ రాహుకేతువుల యొక్క శక్తి ఉంటుందో వారు ఏ పని చేసినా అందులో విజయమే కలుగుతుంది. ఎంతటి ప్రమాదాన్ని అయినా తప్పించుకునే శక్తి ఈ రాహుకేతువులు కల్పిస్తారు. ఈ రెండు నెలలు ఈ నాలుగు రాసుల వారికి కేతువు ఆధ్యాత్మిక శక్తిని, తీర్థయాత్రలు, దేవాలయాల దర్శనం, అలాగే భక్తిని, శారీరక శక్తిని పెంచుకోవటం, ధన అభివృద్ధిని కలిగించే శక్తిని కేతువు ఇస్తున్నాడు. ఇకపోతే రాహువు ఈ నాలుగు రాసుల వారికి అప్పుల బాధల నుండి విముక్తి కలిగించబోతున్నాడు. అలాగే శారీరక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించేలా చేస్తాడు. ఇంట్లోని సమస్యలను, భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించబోతున్నాడు. అలాగే కోర్టు కేసులు, శత్రువుల బారి నుండి తప్పించబోతున్నాడు రాహువు. మరి ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని రాహువు ఇవ్వబోతున్నాడు. ఇకపోతే కేతువు వృషభ రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి వారికి ధన యోగాన్ని, ఆధ్యాత్మిక భక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ రాహుకేతువుల ప్రభావం వలన ఈ రెండు నెలలు ఈ రాశుల వారు ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ఉద్యోగాలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. వీరికి జీతాలు పెరగటం, ప్రమోషన్లు రావటం వంటివి జరుగుతాయి. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వారు వెంటనే డబ్బులను మీకు తిరిగి ఇచ్చేస్తారు. అదేవిధంగా సొంతంగా వ్యాపారం పెట్టాలి అని అనుకున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం. అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ రాశుల వారికి అఖండమైన ధనలాభం, వ్యాపార అభివృద్ధి, జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకునే అవకాశం కలుగుతుంది. అలాగే దీపావళి రోజున వీళ్ళంతా వెలుగులు విరజిమ్మేలా ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి వెలుగులంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆమెను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే మనకు తోచిన సహాయం పేదవారికి చేయటం ద్వారా అంతా శుభమే జరుగుతుంది. కావున ఈ రాశుల వారు దీపావళి రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఇంకా మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.